పెద్ద సంఖ్యల గుర్తింపు సెన్స్ ఆఫ్ లార్జ్ నంబర్స్ మిత్రులారా ఈ వీడియోకి మీకు స్వాగతం మునుపటి వీడియోలో మనం పెద్ద సంఖ్యల గురించి తెలుసుకున్నాం ఈరోజు ఈ వీడియోలో మనం పెద్ద సంఖ్యలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం అక్కా అక్కా చూడు ఈరోజు వార్తాపత్రికలో ఏమొచ్చిందో ఏంటి సోను దీంట్లో రాసుంది భారతదేశంలోని ఢిల్లీ నగరం యొక్క జనాభా ఇంచుమించు రెండు కోట్లైంది ఢిల్లీ జనాభాలో సగం మంది భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వృత్తి కొరకు వచ్చిన వారని కూడా ఉంది ఢిల్లీ జనాభా సంఖ్య పెరగడానికి ఇది అతి పెద్ద కారణం అక్క ఢిల్లీ మొత్తం జనాభా నుండి సగం జనాభా తిరిగి వాళ్ల వాళ్ల నగరాలకు ఊళ్ళకి వెళ్ళిపోతే ఢిల్లీ జనాభా ఎంతుంటుందక్కా మీరు కావాలంటే ఈ వీడియోని ఆపి ఆలోచించవచ్చు ఢిల్లీ జనాభా రెండు కోట్లు దీనిలో సగం ఒక అవుతుంది కాని అక్కా ఇది ఎలా వచ్చింది రెండు కోట్లలో సగం అంటే దీన్ని రెండు సమాన భాగాలు చెయ్యాలి దీనికోసం మనం రెండు కోట్లను రెండుతో భాగిద్దాం అంటే రెండు భాజకము మరియు రెండు కోట్లు విభాజ్యము ఇప్పుడు విభాజ్యము యొక్క మొదటి అంకే రెండు మరియు భాజకం కూడా రెండు అయితే అప్పుడు భాజకంని దేంతో గుణిస్తే రెండొస్తుంది రెండు ఒకట్లు రెండు నుండి రెండును తీసివేస్తే మిగిలేది సున్నా మనకి రెండో ఎక్కములో సున్నా పెట్టాలంటే మనం రెండును సున్నాతో గుణించాలి ఇక్కడ మనం రెండును ఏడు సార్లు సున్నాతో గుణిద్దాం మరియు భాగఫలంలో అన్నిసార్లు సున్నాలు రాస్తాము అప్పుడు భాగఫలం ఎంతవుతుంది ఒక కోటి అంటే రెండు కోట్లకు సగం ఒక కోటి అక్క ఢిల్లీ ఒక మహానగరం కాని దీని మొత్తం జనాభా సంఖ్యలో నుండి ఒక పావువంతు జనసంఖ్య గ్రామీణులు అని దీంట్లో రాశారక్కా ఢిల్లీలో గ్రామీణ జనాభా ఎంతమందో నువ్వు తెలుసుకోగలవా చేయగలనక్క ఢిల్లీ మొత్తం జనాభా రెండు కోట్లు మనం రెండు కోట్లని ఎలా సగం చేశామో అలాగే దాని పావు వంతు కోసం మనం రెండు కోట్లను నాలుగుతో భాగిస్తాము నాలుగైదుల ఇరవై ఇంకా భాజ్యములో ఆరు సున్నాలున్నాయి నాలుగుని సున్నాతో గుణిస్తే సున్నా వస్తుంది అప్పుడు మన భాగఫలం ఈ విధంగా ఉంటుంది అప్పుడు రెండు కోట్లకు ఒక నాల్గవ వంతు యాభై లక్షలవుతుంది అరే వాసోను నువ్వు వెంట వెంటనే సమాధానమిచ్చేశావు కాని అక్క చూడు ఢిల్లీ జనాభాని ఇలా రాశారు అయితే మనం కామా ఎక్కడ ఇవ్వాలో ఎలా తెలుస్తుందక్కా చూడు సోను వెయ్యి లక్ష మరియు కోటి సంఖ్యలు రాయడం కోసం పట్టిక తయారు చేసుకోవడం నీకు వచ్చు కదా అయితే ముందు పట్టికలో అన్ని అంకెలను సరైన స్థానాల్లో రాయి ఇప్పుడు కుడి అంటే రైట్ వైపు నుండి మొదలుపెట్టి ఎడమవైపు అంటే లెఫ్ట్ వైపు కదులు వంద తర్వాత ఒక కామా పెట్టు మళ్ళీ మళ్ళీ తర్వాత లక్షల తర్వాత ఇప్పుడు చూడు మనం రాసిన సంఖ్య మరియు వార్తాపత్రికలో రాసిన సంఖ్యల కామాలు ఒకేలా ఉన్నాయా ఇది చాలా సులువుగా ఉంది దీనిని మనం సంఖ్యాశాస్త్రంలోని భారతీయ సంఖ్యామానం అంటే ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ అని కూడా అంటారు సరే ఇప్పుడు చెప్పు నాకు మనం యాభై లక్షలని కూడా అలాగే రాయాల్సి వస్తే నువ్వు ఎలా రాస్తావు అన్నింటికన్నా ముందు మనం పట్టికను అనుసరించి యాభై లక్షలు రాసేద్దాం మరియు కుడివైపు నుండి వంద తరువాత ఒక కోమ పెడదాం మరియు వెయ్యి తర్వాత ఒక కోమ పెడదాం అవును ఖచ్చితంగా సరైన సమాధానం ఈ వీడియోలో మనం లక్షలు కోటిలో సగం మరియు ఒకటిలో నాల్గవ వంతు ఎలా తీసివేయాలో నేర్చుకున్నాం మరియు భారతీయ సంఖ్యామానం పద్ధతిని అనుసరించి అల్ప విరామం లేక కామ ఎలా పడతారో నేర్చుకున్నాం ధన్యవాదాలు